ఉత్పలా ఈవెంట్స్ సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఉత్పలా ఈవెంట్స్ వారు మహిళల కోసం ప్రత్యేకమైన పోటీలను నిర్వహించారు. పోటీలలో భాగంగా సాంప్రదాయ వంటల పోటీ, సాంప్రదాయ వస్త్రధారణ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100కు పైగా మహిళలు పాల్గొన్నారు. మహిళలు ఎరుపు రంగు చీరకట్టుతో సాంప్రదాయ వస్త్రధారణతో ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకి కరోనా వైరస్ వల్ల మనం ఏమి ఈవెంట్లు జరుపుకోలేకపోయామండి. అయితే ఈ కొత్త సంవత్సరంతో నన్న మనకంతా మంచి జరగాలి, అంతా బాగుండాలని చెప్పి కళ్యాణార్థము పూజలన్నీ కూడా జరిపించామండి. అలాగే ఈరోజు మేము కుకింగ్ కాంపిటీషన్ అండ్ సాంప్రదాయ వస్త్రధారణ పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కోవిడ్ నిబంధనలు మేము హెల్త్ చెకప్లు కూడా చేసి ఈరోజు మేము ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. సంక్రాంతి సందర్భంగా మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి సాంప్రదాయ వంటకాలతోని వంటల ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఈవెంట్లో 100 మందికి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొంటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల నుంచి కూడా వచ్చారండి. హాయ్, ఇక్కడ ఉత్పల ఈవెంట్స్కి వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ ద్వారా చూసి వచ్చాము. ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు, ఇంకా సాంప్రదాయ వంటలు కూడా పోటీలు జరిగాయి. ఇందులో పార్టిసిపేట్ చేశాము. ఈ పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మేము ఎస్పెషల్ చేసిన వంటలు కాకుండా చాలామంది తయారు చేసిన వంటలు కూడా రుచి చూడడం, అవి ఎలా తయారు చేసారో టేస్ట్ చూసి ఎలా తయారు చేసారో కనుక్కోవడం కూడా చాలా బాగుంది. ఇది చాలా చాలా ఆఫ్టర్ కోవిడ్ 1 ఇయర్ తర్వాత ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో ఉత్పల ఈవెంట్స్ లక్ష్మి గారు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారండి. మేమందరం భువన విజయం బంగారు బొమ్మలు అనే గ్రూప్ నుంచి వచ్చామండి. ఇంత బాగా చాలా బాగా సక్సెస్ అయిందండి. ఎందుకంటే కోవిడ్ల వలన మేము దగ్గర 10 నెలల పాటు ఇళ్లలోనే ఉండి అసలు మనుషులు కనబడితే బాగుంటుందేమో అన్నంత ఆశపడిపోయాము. చాలా రోజుల తర్వాత ఈరోజు ఇలాగ అందరినీ కలిపేరిమే. ఇందులో సంప్రదాయ వస్త్రధారణ పోటీలు మరియు సంప్రదాయ వంటలు పోటీలు కూడా పెట్టారండి. ఇక్కడ పోటీ అనేది కాన్సెప్టే కాదండి, అందరం ఆ పాత రుచులను ఆ పాత మధురాలని తీసుకొచ్చాము ఇక్కడికి. చాలా బాగా అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. చాలా మంచి మంచి రకాలైన వంటలు తీసుకొచ్చారు. నేనైతే సంక్రాంతికి సంబంధించిన బెల్లం అప్పాలు చేసుకొచ్చానండి.
అది నేను చాలా రోజుల తర్వాత చేసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే కొత్త ఉత్సాహం అందరికీ వస్తుందండి. ఆడవాళ్ళు ఎందులోనూ తీసుకోరండి, కానీ ఆ విషయం గుర్తు చేస్తే మరింత ఉత్సాహంగా మళ్ళీ ఇంకా ముందుకెళ్తారండి.
వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.